హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. మనం 2023 ఐపీఎల్ అనాలిసిస్ చేస్తున్నాం. ప్రతి కాన్సెప్ట్ కి సంబంధించి స్వాట్ అనాలిసిస్ కంప్లీట్ అయింది, ఓపెనర్స్ ఎవరన్నది కంప్లీట్ అయింది. సో ఆ వీడియోలు మీరు ఇంకా చూడకుండా ఉంటే మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అయితే అలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదు, ప్రిడిక్షన్స్ మిస్ అవ్వకూడదు అంటే మీరు తెలుగు బస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితేనే అది పాసిబుల్ అవుతుంది. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, అలాగే స్క్రీన్ పైన ఐడి కనిపిస్తుంది. తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి, మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో జాయిన్ అయ్యి కొన్ని రోజులు అక్కడ స్టే చేయాలన్నమాట, అప్పుడే ఆ ఛానల్ వర్తేంటో మీకు తెలుస్తుంది. సో వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా జాయిన్ అవ్వండి, మనం రెగ్యులర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక్కసారి ఛానల్ని చూస్తే, సారీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని చూస్తే మీకు అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, స్క్రీన్ పైన ఐడి కనిపిస్తుంది. సో ఈరోజు మనం ఎంటర్ అయిపోదాం టాప్ 10 ఫినిషర్స్. సో ప్రతి ఒక్క గేమ్, అంటే మరీ ముఖ్యంగా T20 ఫార్మాట్లో, ఈ మధ్య కాలంలో మనం వన్ డే ఫార్మాట్లో కూడా ఫినిషర్స్ని చూస్తున్నాం, కొన్ని సందర్భాల్లో టెస్ట్ ఫార్మాట్లో కూడా ఫినిషర్స్ని చూస్తూ ఉన్నాం. అయితే T20 క్రికెట్లో ఫినిషర్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మ్యాచెస్ని ఒక్క ఓవర్లో టర్న్ చేసేస్తూ ఉంటారు. ఒక్కసారి ఒక 4 సిక్స్లు పడ్డాయంటే ఒక ఓవర్లో అయిపోయి గేమ్ మొత్తం మారిపోతుంది. సో ఆ విధంగా ఉంటుందన్నమాట ఫినిషర్స్ రోల్. ఇక ఐపీఎల్ లాంటి మ్యాచెస్లో అయితే ప్రతిరోజు ఒక పండగ అనమాట. థ్రిల్లింగ్ మ్యాచెస్ వచ్చినప్పుడల్లా ఫినిషింగ్ ఎవరున్నారో వాళ్ళని బట్టి మనం చెప్పేయచ్చు ఆ రోజు మ్యాచ్ వాళ్ళు గెలుస్తారో లేదో. అలాంటి పరిస్థితికి వచ్చేసింది T20 క్రికెట్, మరి ముఖ్యంగా ఐపీఎల్ అనేది. సో ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి టీం నుండి ఒక ఫినిషర్, సో అతను ఎందుకు ఆడే ఛాన్స్ ఉంది, అతని స్టాట్స్ ఏంటి చివరి ఐపీఎల్లో, లేకుంటే T20 క్రికెట్లో అతని స్టాట్స్ ఏంటి, క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియో మొత్తం చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే మీకు ఇష్టమైన టీం ఏదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ లైక్ బటన్తో వీడియో లైక్ని కొట్టేయండి. ఇక అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ ప్రొవైడ్ చేయడానికి నాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అది. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం టాప్ 10 ఫినిషర్స్ ఎవరన్నది. ఫస్ట్ మనం కోల్కతా నైట్ రైడర్స్ టీంతో స్టార్ట్ చేద్దాం. కోల్కతా నైట్ రైడర్స్ అనగానే నాకు తెలిసి ఇంకొకరికి వేరే పేరు ఏది గుర్తురాదు, వచ్చే ఒకే ఒక్క పేరు ఆండ్రే రసెల్. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆ టీంకి ఫినిషర్గా, కేవలం ఆ టీంకి మాత్రమే కాదు ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్గా మారిపోయాడు. ఒక్కసారి T20 ఐపీఎల్లో అతను స్టాట్స్ చూసాము అంటే 14 మ్యాచెస్ ఆడితే 335 రన్స్ చేశాడు, యావరేజ్ 37, స్ట్రైక్ రేట్ 174. నాకు తెలిసి ఇంకా ఆండ్రే రసెల్కి స్ట్రైక్ రేట్ తక్కువ అనుకుంటా, ఎందుకంటే అతను ఇంకా ఎక్కువే మెయింటైన్ చేస్తాడు. లాస్ట్ ఇయర్ కొంచెం ఇన్కన్సిస్టెన్సీ చూసాం. సో ఈ ఇయర్ మాత్రం మళ్ళీ అతను కేకేఆర్కి ఒక టాప్ ఫినిషర్ అయ్యే ఛాన్స్ ఉంది, మిగతా టీమ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక నెక్స్ట్ మనం చూసాము అంటే రాజస్థాన్ రాయల్స్. సో రాజస్థాన్ రాయల్స్లో కొంచెం వెతకడం కష్టమే ఫినిషర్స్ని, ఎందుకంటే మనం రియాన్ పరాగ్ని చూస్తాం ఆ ప్లేస్లో వస్తూ ఉంటాడు. అయితే అంతకన్నా ముందు ఒక బ్యాట్స్మెన్ వస్తాడు, అతనే షిమ్రాన్ హెట్మేర్. అతనే వాళ్ళకు ఫినిషర్ రోల్ని ప్లే చేస్తున్నాడు. సో రియాన్ పరాగ్ అని చెప్పి వాళ్ళు అనుకోద్దని వాళ్ళు ఫినిషర్ అని చెప్పి అతనికి ఛాన్సెస్ ఇస్తున్నారు. అతనికి ఈ సంవత్సరం కూడా ఛాన్స్ ఉంది ప్రూవ్ చేసుకోవడానికి. షిమ్రాన్ హెట్మేర్ 2022 స్టాట్స్ చూసాము అంటే 15 మ్యాచెస్ ఆడితే 314 రన్స్ చేశాడు, యావరేజ్ 44, స్ట్రైక్ రేట్ 153. అయితే షిమ్రాన్ హెట్మేర్ స్పెషాలిటీ ఏంటి అంటే అతను ప్రెజర్ సిచ్యువేషన్స్లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు, మ్యాచ్ని చాలా ఎండ్ వరకు తీసుకొని వెళ్తాడు, బౌలర్ పైన ప్రెజర్ పెడుతూ ఉంటాడు. సో ఈ ఇయర్ కూడా అదే రోల్ని ఖచ్చితంగా ప్లే చేస్తాడు. రాజస్థాన్ రాయల్స్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ తక్కువగా ఉన్నప్పుడు షిమ్రాన్ హెట్మేర్ చాలా మ్యాచెస్ గెలిపించాడు. ఇక నెక్స్ట్ మనం పంజాబ్ కింగ్స్. సో పంజాబ్ కింగ్స్కి ఓ ఫినిషర్స్ అనగానే చాలా భారీ హిట్టర్లు ఉన్నారు ఆ టీంలో, బ్యాట్స్మెన్స్ అందరూ హిట్టర్సే. సో చాలా పేర్లు గుర్తొస్తాయి మనకి, లియామ్ లివింగ్స్టన్ మనకు ఫస్ట్ గుర్తొస్తాడు, ఇక ఆ తర్వాత షారుఖ్ ఖాన్ మన ఇండియన్ ప్లేయర్ అతను కూడా గుర్తొస్తాడు. అయితే బట్ ఈ ఇయర్ మాత్రం వాళ్ళ ఫినిషర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, నేను వీళ్ళ పేర్లు చెప్పట్లేదు. దానికి కారణం ఏంటి అంటే లియామ్ లివింగ్స్టన్ని కొంచెం ప్రమోట్ చేస్తున్నారు, త్వరగా బ్యాటింగ్ వస్తున్నాడు. ఇక మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్ మారుతుంది. శామ్ కరణ్ని రికార్డ్ ప్రైస్కి తీసుకున్నారు. సో ఒకసారి చూసామంటే అతను T20 స్టాట్స్, లాస్ట్ ఇయర్ అతను ఐపీఎల్ ఆడలేదు, టోటల్ T20 స్టాట్స్ చూసామంటే 2022లో మ్యాచెస్ 36 మ్యాచెస్ ఆడితే అందులో రన్స్ 495 ఉన్నాయి, యావరేజ్ 21 ఉంది, స్ట్రైక్ రేట్ 133. అయితే ఫినిషింగ్ రోల్ మాత్రమే కాదు, శామ్ కరణ్ ఎక్కడైనా ఆడగలడు అనమాట. ఓపెనింగ్ ఆడగలడు, మిడిల్ ఆర్డర్లో ఆడగలడు, ఫినిషింగ్లో అయితే కొన్నిసార్లు ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్కి ఆడినప్పుడు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సో ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్కి అతనే ఫినిషింగ్ రోల్ తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే లాస్ట్ ఇయర్ వీళ్ళకున్న పెద్ద ప్రాబ్లమే ఫినిషింగ్ రోల్. సో దాన్ని ఈసారి మార్చుకోవడానికే టీంలోకి భారీ హిట్టర్స్ని తీసుకున్నారు. అయితే ఆల్రెడీ టీంలో ఒక పేరు ఉన్నాడు, అతని మీదే ఈసారి వాళ్ళు ఫినిషింగ్ రోల్కి ఆధారపడితే బాగుంటుందని నా అభిప్రాయం, ఎందుకంటే గ్లెన్ ఫిలిప్స్. సో అలాంటి ప్లేయర్ ఉన్నప్పుడు ఇంకొక ప్లేయర్ని మనం చూడాల్సిన అవసరం లేదు, అతనికి ఛాన్సెస్ ఇవ్వాలి, అతను వికెట్ కీపర్గా తీసేసుకుంటే సెట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను.
సో ఒకసారి 2020లో T20 స్టాట్స్ ఎలా ఉన్నాయి గ్లెన్ ఫిలిప్స్ చూసాము అంటే 39 మ్యాచెస్ ఆడితే అందులో 200 రన్స్ వేసాడు, యావరేజ్ 38 ఉంది, స్ట్రైక్ రేట్ 149 ఉంది. గ్లెన్ ఫిలిప్స్ స్పెషాలిటీ ఏంటి అంటే అతను అక్రాస్ ది గ్లోబ్ అనమాట చాలా లీగ్స్ లో ఆడుతున్నాడు, చాలా ఎక్స్పోజర్ ఉంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రెజర్ సిచ్యువేషన్స్ ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలడు, భారీ హిట్టర్ కూడా. సో ఈ ఇయర్ ఎస్ఆర్హెచ్ గ్లెన్ ఫిలిప్స్ పైన డిపెండ్ అయితే చాలా బాగుంటుంది ఫినిషింగ్ రోల్ కోసం. ఇక నెక్స్ట్ మనం చూసాము అంటే ఢిల్లీ క్యాపిటల్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్ లో ఫినిషింగ్ ఎవరు చేస్తారు, లాస్ట్ ఇయర్ కొన్నిసార్లు అంటే రిషబ్ పంత్ వస్తుంటాడు, కొన్నిసార్లు ప్రమోట్ అవుతూ ఉంటాడు, అయితే వాళ్ళొక అంచనాకైతే వచ్చేసారనమాట రోమన్ పావెల్. లాస్ట్ ఇయర్ కొన్ని మ్యాచెస్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, మేబీ నాకు ఏ టీంతోనో గుర్తులేదు సరిగ్గా, అయితే ఆ టీం ఆ మ్యాచ్ మాత్రం వాళ్ళు మేబీ అది ఒక హైట్ నో ఇష్యూ జరిగింది, దాంతోపాటుగా రిషబ్ పంత్ టీమ్ ప్లేయర్స్ వెనక్కి వచ్చామని చెప్పాడు. సో ఆ మ్యాచ్ని అనుకుంటా మ్యాక్సిమం మ్యాచ్ని గెలిపించేంత పని చేసేసాడు, ఆ కొంచెం అటు ఇటు జరిగింటే మ్యాచ్ గెలిచేసిందేమో. రోమన్ పావెల్కి అలాంటి సత్తా ఉంది, అతను వెస్టిండీస్ క్రికెటర్, ఆ హిట్టింగ్ చేయగలడు. సో ఐపీఎల్ 2022లో స్టాట్స్ చూసాము అంటే 14 మ్యాచెస్ ఆడితే రన్స్ 250 ఉన్నాయి, యావరేజ్ 25 ఉంది, స్ట్రైక్ రేట్ 149 ఉంది. సో భారీ హిట్టింగ్, భారీ సిక్స్లు కొట్టగలడు. ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా ఎక్కువ విజయాలు అందిస్తాడు నేను అనుకుంటున్నాను రోమన్ పావెల్. అతను ఫామ్లోకి వస్తే మాత్రం ఆపడం చాలా కష్టం, స్పిన్నా పేసా ఏం చూడ్డు, బాధేస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్ సారీ ఫర్ డిస్టర్బెన్స్. సో ఆల్రెడీ కొంతమంది మన వాళ్ళు ఆల్రెడీ ఈ కంటెంట్ వినే ఉంటారు నా దగ్గర నుంచి, ఎందుకంటే నిన్న 2 వీడియోస్లో నేను చెప్పాను. సో క్రిక్ కార్టూన్ ఛానల్ని స్టార్ట్ చేశాము, అందులో మీరు ఆల్రెడీ కంటెంట్ చూడొచ్చు. ఇప్పుడు 2 వీడియోస్ పడ్డాయి, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మీ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, ఖచ్చితంగా ఆ ఫీడ్బ్యాక్ నేను గుర్తు పెట్టుకుంటాను, నెక్స్ట్ వీడియోస్లో చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే చాలామంది అప్రిషియేట్ చేశారు కంటెంట్ చూసి. సో ఆ కంటెంట్ ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది, కార్టూన్ సై మన కోహ్లీ రోహిత్ శర్మ. నెక్స్ట్ ఐపీఎల్ వీడియోస్ స్టార్ట్ చేస్తాను, ఎంఎస్ ధోని గురించి కొంతమంది అడిగారు, సో ఏది మర్చిపోలేదు, నెక్స్ట్ ఐపీఎల్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాం అందులో. సో వాళ్ళు డైరెక్ట్గా మీతో ఇంటరాక్ట్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళు డిస్కస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, అలాంటి విషయాలన్నీ అందులో ఉంటాయి. రెగ్యులర్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము అందులో, ఎందుకంటే బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట వీడియోస్ అనేవి. సో మీరు ఎంకరేజ్ చేస్తేనే ఏదైనా జరుగుతుంది, తప్పకుండా వెళ్ళి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మాకు తెలుస్తుంది అనమాట మీరు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి. సో క్రిక్ కార్టూన్ అనమాట ఛానల్ పేరు, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ మనం చూసాము అంటే చెన్నై సూపర్ కింగ్స్. సో చెన్నై సూపర్ కింగ్స్ గురించి కొంచెం ఎక్కువ డిస్కస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ, ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ అనగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక పేరు ఎంఎస్ ది ఫినిషర్. ఓన్లీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే కాదు, మనం ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో అయినా సరే మ్యాచ్ ఫినిషర్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎంఎస్డి, ఎందుకంటే తన కొన్ని రికార్డ్ క్రియేట్ చేసే మ్యాచెస్ క్రియేట్ చేశాడనమాట, మనందరికీ గుర్తుండిపోయేలా చేశారు తన ఫినిషింగ్ స్కిల్స్తో. సో బట్ మనం ఏ ఫినిషర్ని అతనితో కంపేర్ చేయలేము, అతని స్థాయి సపరేట్ అనమాట, అతను ఏదో హై లెవెల్లో ఉంటాడు. బట్ కొన్ని మ్యాచెస్ చూశారంటే మీరు గత కొన్ని సంవత్సరాలుగా చెన్నై సూపర్ కింగ్స్లో ఎంఎస్ ధోని తనను తను డీ ప్రమోట్ చేసుకుంటున్నాడు, అంటే ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాడు అనమాట, అంటే యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వడం లేకుంటే ఇంకొక ప్లేయర్కి ఛాన్స్ ఇవ్వడం, నువ్వు వెళ్ళి మ్యాచ్ని ఫినిష్ చేయి, ఇలాంటి సందర్భాలు చాలా జరుగుతున్నాయి. సో అందుకే ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్లో ఎంఎస్ అనేది టాప్ ఫినిషర్, కానీ అతను ఎవరిని ప్రమోట్ చేస్తున్నాడు ఆ విషయానికి వచ్చాము అంటే ఖచ్చితంగా రవీంద్ర జడేజాకి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నాడు అనమాట. జడేజా 2022లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, అతను ఖచ్చితంగా త్వరగా మర్చిపోతాడు ఆ సీజన్ని. సో బట్ 2022 స్టాట్స్ అయితే ఒకసారి చూద్దాం. జడేజావి 10 మ్యాచెస్ ఆడాడు, 116 రన్స్ వేశాడు, యావరేజ్ 19, స్ట్రైక్ రేట్ 118. బట్ జడేజా ఏంటో మనకు తెలుసు, ఎన్ని మ్యాచెస్ గెలిపించాడో తెలుసు, అది ఒకవేళ ఇండియా టీం కావచ్చు, చెన్నై సూపర్ కింగ్స్ కావచ్చు. సో కాబట్టి ఈ ఇయర్ కూడా అతనే ఫినిషింగ్ రోల్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ మనం చూసాము అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో చాలామంది వెయిట్ చేస్తుంటారు, ఎందుకంటే నేను కామెంట్ సెక్షన్లో చూస్తున్నాను ఆర్సీబీ అని చెప్పి. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఒక కొత్త ఫినిషర్ దొరికాడు లాస్ట్ ఇయర్, దినేష్ కార్తిక్. సో లాస్ట్ ఇయర్ అతను స్టాట్స్ చూసాము అంటే 16 మ్యాచెస్ ఆడాడు, రన్స్ 330, యావరేజ్ 55, స్ట్రైక్ రేట్ 183. సి దినేష్ కార్తిక్ లాస్ట్ ఇయర్ ఫినామినల్ పర్ఫార్మెన్స్, అసలు ఎవరు ఊహించలేదు దినేష్ కార్తిక్ దగ్గర నుంచి అలాంటి బ్యాటింగ్, ఒక్కసారిగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ దినేష్ కార్తిక్ వైపు టర్న్ అయిపోయారు, అలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు. అయితే ఈ ఇయర్ కూడా అదే పర్ఫార్మెన్స్ చేయగలడా, నేనైతే టాప్ ఫినిషర్స్లో అతను ఖచ్చితంగా పెడుతున్నాను, బట్ అతను ఆ అవుట్పుట్ ఇవ్వగలడు అనేది చూడాలి వెయిట్ చేసి, ఎందుకంటే రెగ్యులర్ T20 క్రికెట్ ఆడట్లేదు, డైరెక్ట్గా వచ్చి ఆర్సీబీ ఆడబోతున్నాడు, లాస్ట్ ఇయర్ కూడా అదే పర్ఫామ్ చేశాడు, బట్ ఇయర్ పెరిగే కొద్ది కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి అనమాట. సో చూద్దాం మరి ఎలా పర్ఫామ్ చేశాడు దినేష్ కార్తిక్. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్కి ఇంతకుముందు ఫినిషర్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు పోలార్డ్. సో చాలా మ్యాచెస్, నంబర్ ఆఫ్ మ్యాచెస్, కొన్ని సందర్భాల్లో వాళ్ళు టోర్నమెంట్స్ గెలిచారంటే దానికి కారణం పోలార్డ్, అలాంటి
హిట్టింగ్ చేశాడు అనమాట. బట్ ఈ ఇయర్ మరి ఎవరు? సో లాస్ట్ ఇయర్ వాళ్ళు పోలార్డ్ రీప్లేస్మెంట్ చూసేసుకున్నారు, అతనే టిమ్ డేవిడ్. టిమ్ డేవిడ్ ఒక ఫినామినల్ హిట్టర్ అనమాట. అతన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ తీసుకుంది అనగానే సింగపూర్ నుంచి అప్పుడే అర్థం చేసుకోవచ్చు అతనిలో ఎంత టాలెంట్ ఉందో. అండ్ అతను చాలా లీగ్స్ కూడా ఆడుతున్నాడు అరౌండ్ ద వరల్డ్. సో అతనికి ఎక్స్పీరియన్స్ బాగా పెరుగుతుంది. టిమ్ డేవిడ్ 2022 స్టాట్స్ చూసాము అంటే మ్యాచెస్ 8 ఆడాడు, రన్స్ 186, యావరేజ్ 37.20, స్ట్రైక్ రేట్ 216.28. సో ఇది ఒక రికార్డ్ అనమాట. ఎందుకంటే ఒక ప్లేయర్ ఐపీఎల్లోకి వచ్చాక మినిమం 50 బాల్స్ ఫేస్ చేసి అతి ఎక్కువ స్ట్రైక్ రేట్తో సీజన్ని కంప్లీట్ చేయడం, ఇది టిమ్ డేవిడ్కి మాత్రమే సొంతమైంది. అండ్ లాస్ట్ ఇయర్ అతను చాలా సిక్స్లు కొట్టేశాడు, ఆడిన తక్కువ మ్యాచెస్. అయితే ముంబై ఇండియన్స్ టిమ్ డేవిడ్ని ఖచ్చితంగా ఫినిషర్గానే చూస్తుంది, బట్ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, డెవాల్డ్ బ్రేవిస్ అద్భుతమైన హిట్టర్. సో అతను అనుకున్నా సరే ఫినిషింగ్ రోల్లో యూస్ చేయొచ్చు, బట్ నేనైతే టిమ్ డేవిడ్తో వెళ్ళడం కరెక్ట్ అనుకుంటున్నాను. సో ఇక నెక్స్ట్ మనం చూడాల్సింది గుజరాత్ టైటాన్స్, లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్. వీళ్ళ టీంలో ఫినిషర్స్కి కొద్దిగా లేదనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా ఒక ఫినిషరే, ఇక ఆ తర్వాత రాహుల్ తెవేటి ఒక ఫినిషరే, ఇక ఆ తర్వాత నేను మర్చిపోలేదు పేరు డేవిడ్ మిల్లర్. సో ఎలాంటి ఫినిషర్ మనందరికీ తెలుసు, వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎందుకు కప్పు గెలిచారు కూడా మనందరికీ తెలుసు. డేవిడ్ మిల్లర్ లాస్ట్ ఇయర్ ఒక డిఫరెంట్ మిల్లర్ని చూపించాడు మనకు. అంతకుముందు కూడా ప్రతి సంవత్సరం ఆడుతున్నాడు కానీ ఆడబా అంటారు కదా, అంటే ఒక మ్యాచ్ ఆడడం, ఒక మ్యాచ్ ఆడకూడదు, లేకుంటే సీజన్ మొత్తం ఫెయిల్ అవ్వడం. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం ఫుల్ స్వింగ్లో ఉన్నాడు డేవిడ్ మిల్లర్. అతను స్టాట్స్ చూసాము అంటే 16 మ్యాచెస్లో 481 రన్స్ చేశాడు, యావరేజ్ 68, స్ట్రైక్ రేట్ 142. ఒక ఫినిషర్కి 68 యావరేజ్ ఉంది అంటే లాస్ట్ ఇయర్లో అతను ఎన్ని మ్యాచెస్ గెలిపించడం మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. సో ఫెంటాస్టిక్ అనమాట. ఈ ఇయర్ కూడా అతనే ఆ రోల్ తీసుకోబోతున్నాడని క్లియర్గా అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ లాస్ట్, సో లక్నో సూపర్ జైంట్స్, మరి వీళ్ళకి ఎవరు ఫినిషర్? సో చాలా పేర్లు ఉన్నాయి వీళ్ళ టీంలో కూడా, మార్కస్ టోనిస్ అనుకుంటాం, ఆయుష్ బదుని అనుకుంటాం. అయితే ఈ ఇయర్ వాళ్ళు ఫినిషర్నే మార్చబోతున్నారు. ఈ విషయాన్ని నేను చెప్తోంది కాదు, ఆప్షన్ అయిపోయాక గౌతమ్ గంభీర్ చెప్పాడు, వాళ్ళ కోచ్. సో అతను ఏం చెప్పాడు అంటే ఈ ఇయర్ ఫినిషింగ్ రోల్ అనేది నికోలస్ పురాన్ తీసుకుంటాడు, అందుకే దానిపైన అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేసామని చెప్పాడు. నికోలస్ పురాన్ తప్పకుండా ఒక భారీ హిట్టర్, అందులో డౌట్ లేదు. అండ్ అంతేకాకుండా చాలా సంవత్సరాలుగా గౌతమ్ గంభీర్ నికోలస్ పురాన్ గురించి ఎన్నో విషయాల మీద డిస్కస్ చేస్తున్నాడు, 360 డిగ్రీస్ ప్లేయర్, చాలా టాలెంట్ ఉన్న ప్లేయర్. సో అవన్నీ కరెక్టే. సో అందుకే ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా అతనే ఫినిషింగ్ రోల్ తీసుకోబోతున్నాడు. అతను 2022 ఐపీఎల్ స్టాట్స్ చూసాము అంటే 14 మ్యాచెస్ ఆడితే 306 రన్స్ వేశాడు, యావరేజ్ 38 ఉంది, స్ట్రైక్ రేట్ 144. సో ఇది ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ అనమాట, భారీ పర్ఫార్మెన్స్ కాదు. ఎందుకంటే అతను పెట్టిన అమౌంట్కి న్యాయం చేయలేదు అనుకుంది ఎస్ఆర్హెచ్, అందుకే అతను రిలీజ్ చేసింది. బట్ ఈ ఇయర్ అతను లక్నో సూపర్ జైంట్స్కి ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది క్వశ్చన్ అనమాట, చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తాడు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట 2023 ఐపీఎల్లో టాప్ 10 ఫినిషర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క టీం నుంచి ఎలా ఉంది. ఈ వీడియో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఒకవేళ నేనేమన్నా ఫినిషర్స్ మిస్ చేసి ఉంటే వాళ్ళ పేర్లు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చెప్పాను కదా నేను రీజన్ కూడా చెప్పాను వాళ్ళని ఎందుకు చూస్ చేసుకుంటున్నాను. సో తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.